31న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. 31న ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. పలు కీలక నిర్ణయాలకు ఈ సమావేశంలో ఆమోదం తెలుపనున్నారని తెలుస్తుంది. ఇందులో భాగంగా చర్చించే అంశాలపై ఇప్పటికే అధికారులు అజెండా సిద్ధం చేస్తారు. కేబినెట్ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ నెల 31న ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. సీఎం జగన్ అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. 31న ఉదయం 11 గంటలకు మంత్రివర్గ సమావేశం ప్రారంభం కానుంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విజయవాడ నుంచి మా బ్యూరో చీఫ్ రాఘవేంద్ర అందిస్తారు. రాఘవేంద్ర చెప్పండి. ఈ నెల 31వ తేదీన ముఖ్యమంత్రి అధ్యక్షతన చూసుకుంటామంటే ఏపీ సచివాలయంలో కూడా కేబినెట్ భేటీ జరిగింది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక రకంగా చెప్పాలంటే గత నెల కూడా అసెంబ్లీ సమావేశాల ముందు కూడా కేబినెట్ భేటీ జరిగింది. ఈ నేపథ్యంలో కూడా పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ప్రభుత్వం ప్రస్తుతం అవలంబిస్తున్న విధానాలు అయితేనేమి ప్రజలకు చేస్తున్న అభివృద్ధి పట్ల కూడా చర్చించడం. ఈ నేపథ్యంలో చూసుకుంటామంటే ఈ నెల 31వ తారీఖున కేబినెట్ భేటీ జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా కూడా వై ఏపీ నీడ్స్ జగన్ అనే ప్రోగ్రామ్ కి సంబంధించి ప్రభుత్వం వచ్చే నెల నుంచి చేపట్టనుంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అవి అదే విధంగా చూసుకుంటుంటే ఒక రకం జగన్ అన్న సురక్ష హెల్త్ క్యాంప్స్ కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరింత ప్రతి ఒక్కరికి ఆరోగ్యము అందుబాటులో ఉండాలనే ముఖ్య ఉద్దేశంతో కూడా ఈ దీనికి సంబంధించి కూడా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కూడా రివ్యూలు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే చూస్తున్నాం. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ఒక పక్కన జగన్ సురక్ష అయితేనేమి అదే విధంగా వచ్చేసి పెన్షన్లు అంటే 2024 అంటే జనవరి నుంచి కూడా కొత్త పెన్షన్లు కూడా పెంచే అవకాశం ఉంది. దీని గురించి కూడా చర్చించే అవకాశం కనిపిస్తుంది. అదే విధంగా చూసుకుంటా ఉంటే డిఎస్సి కి సంబంధించిన అభ్యర్థులకు సంబంధించి వారికి వయోపరిమితి కూడా సడలించి పెంచడం జరిగింది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చే అవకాశాలకు సంబంధించి కూడా ఒక పక్కన కేబినెట్ భేటీలో కూడా నిర్ణయం తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటామంటే ఏదైతే గత ఎలక్షన్ లో సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా ఏవైతే పొందుకొచ్చాయో వాటికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఇప్పటి వరకు అయితే అన్ని రకాలుగా అందించాం. దానికంటే మేనిఫెస్టోలో ఏవైతే పొందుకొచ్చావో వాటికంటే కూడా ఎక్కువ హామీలు కూడా నెరవేర్చింది వైసీపీ ప్రభుత్వం మాత్రమే అనేసి కూడా ఒక పక్కన చెప్పడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో పూర్తి స్థాయిలో కూడా ప్రజలకు ఏ విధంగా చేరువు కావాలి అదే విధంగా చూసుకుంటామంటే పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాలుగా కూడా అభివృద్ధి కార్యక్రమాలు అదే విధంగా చూసుకుంటామంటే ఒక పక్కన విశాఖ రాజధాని అనే దానికి సంబంధించి డిసెంబర్ లోపల వెళ్తామనేసి ఒక పక్కన విశాఖ పర్యటనలో కూడా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో విశాఖకు ఒక పక్కన తరలించే ఏర్పాట్లు అయితే కార్యాలయాలు ప్రధానంగా క్యాంప్ ఆఫీస్ అయితేనేమి అదే విధంగా చూసుకుంటామంటే ప్రధాన కార్యాలయాలు క్యాంప్ ఆఫీస్ కి అనుబంధంగా ఉండే కార్యాలయాలు కూడా చర్చించే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాఘవేంద్ర.